రామోజీరావు కి కోర్టులో చాలా పలుకుపడి ఉంది. ఆయన అడ్వకేట్లు ఎలా కావాలనుకుంటే అలా చేయగలరంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపురూప కళాఖండాల విదేశాలకు తరలిస్తున్న కళాంజలి అని ఏబీకే ప్రసాద్ 1996లో రాశారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసు గురించి రాస్తే ఏబీకేకి శిక్ష పడిందని ఉండవల్లి పేర్కొన్నారు. చిట్ ఫండ్ చందాదారులకు నోటీసులు ఇవ్వమని కోర్టు చెప్పింది. ఏ కేసుకు సంబంధించిన అఫిడవిట్లోనైనా మొదట ఆయన నడుపుతున్న పత్రికల ప్రస్తావనే ఖచ్చితంగా ఉంటుంది. నర్మగర్భంగా రాయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ మార్గదర్శికి వర్తిస్తుందో వర్తించదో ఖచ్చితంగా తేల్చి చెప్పండి. ఉండవల్లిపై వేసిన డిఫర్ మోషన్ కేసులో రామోజీరావు ఎవరో తెలియదని రాజీజీ స్పష్టం చేశారు. మరో కేసులో రామోజీరావు తన చైర్మన్ అని ఇదే రాజీజీ అఫిడవిట్ ఫైల్ చేశారు. మార్గదర్శి రూల్ వలయేషన్ చేసినా సరే తప్పు కాదని తేల్చేయండి. ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి ఆస్తులు అటాచ్ చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బు పూర్తిగా వాళ్ళ దగ్గర ఉండాలి, కానీ లేదు. న్యాయ వ్యవస్థ తీరుమారా ఎవరికి ఆన్సర్బుల్గా ఉండటం లేదు అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. వీళ్ళు నేను రామోజీరావు గారి మీద ప్రెస్ మీట్లో ఇలాగే మాట్లాడేందుకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు కట్టు డ్యామేజ్ అని ఇచ్చిన నోటీస్లో అసలు ఎవడో రామోజీరావు ఏదో చేశాడని ఆ రామోజీరావు హెచ్ఎఫ్కి మాకు సంబంధం ఉందని ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ సిహెచ్ రామోజీరావు ఇస్ క్యారింగ్ ది బిజినెస్ ఆఫ్ చిట్ ఫండ్. చిట్ ఫండ్ వ్యాపారం ఆయన చేస్తున్నాడని నువ్వు ఏదైతే ఎలిగేషన్ చేసావో ఆ ఎలిగేషన్ తప్పు, ఆయనకి ఏ సంబంధం లేదు. మార్గదర్శి రామోజీరావు ఇన్అప్రోప్రియేట్ అండ్ హ్యాస్ నో బీరింగ్ ఇన్ ద ప్రజెంట్ సూట్. వాళ్ళకి ఈ సూట్ తోటి ఏ సంబంధం లేదు. నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకుని మా మార్గదర్శి మీద కామెంట్ చేసావు. అన్నిటికన్నా ఇదేంటంటే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కూడా కాదు. డైరెక్ట్గా ప్రతి బ్యాలెన్స్ షీట్లో ఇస్తారు. రామోజీరావు గారు ఏమంటారా నీ వ్యాపారాలు అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఈనాడు చిట్ ఫండ్ కంపెనీ డాల్ఫిన్ హోటల్ కళాంజలి 13 ఉన్నాయి. ఈయన డైరెక్ట్గా అసలు మాకు సంబంధం లేదా మా కంపెనీ వేరు మా కంపెనీకి రామోజీరావుకి ఏ సంబంధం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి మొన్న హైదరాబాద్లో రామోజీరావు గారికి శైలజ గారికి నో కోయర్సివ్ యాక్షన్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వండి వేసింది కూడా ఈయనే, మా చైర్మన్ రామోజీరావు మా ఎండీ శైలజ కిరణ్ అని మళ్ళీ బాలాజీ ఈయన రాజాజీ గారే వేస్తాడు. ఇప్పుడు ఏపీ కోర్టులో 620 పేజీలు ఎఫిడవిట్ ఆయన వేసాడు. ఆథరైజ్డ్ పర్సన్ అదే ఆథరైజేషన్ ఎవరిచ్చారో ఏంటో తెలియదు నాకు, కోర్టులో ఏమైనా కాగితం ఇచ్చాడేమో నాకు తెలియదు. ఆథరైజ్డ్ పర్సన్ నేను మా కంపెనీ తరఫున అపీర్ అవుతున్నాను. మా చైర్మను రామోజీరావు, మా శైలజా కిరణ్ మా మేనేజింగ్ డైరెక్టరు, ఈనాడు పేపర్ మాది, ఈనాడు పేపర్లో